Welcome back to our channel, Evan Himawal. Andaru ela unnaru baunnara. And ivanti video ki vacheste ee video oka fun and entertainment video anamata. Veellidderto oka challenge shoot cheyabothunnanu. Normal ga 2 years nunchi online classes ani edaina gaani pillalu ekkuva intlone untunnaru kada. So andukani veellidderki na gurinchi ekkuva evariki ekkuva telso ee video lo ippudu nenu meeku oka fun way lone chupistanu. Ee video ela undabothundante nenu oka 10 questions prepare chesi pettukunnanu. Aa questions ippudu mee mundu adugutanu. Villiddaru villa answers rastaru. Evaru ekkuva answers correct ga raste vallaki na gurinchi ekku telusinattu anamata. So ippudaithe late cheyakunda video start chesedama. Let's get started. మై ఫేవరెట్ కలర్, నాకు ఇష్టమైన కలర్ ఏంటి? కమాన్ ఓకే. ఓన్లీ వన్ యూ షుడ్ రైట్ ఓన్లీ వన్ కలర్. ఓకే సెకండ్ క్వశ్చన్, మై ఫేవరెట్ ఫుడ్. ఫుడ్ అంటే లైక్ హెల్దీ ఆర్ జంక్? జంక్ ఫుడ్ లో నాకు ఇష్టమైన ఫుడ్ ఏంటిది? అయిపోయారు చెప్పు వీరు. అండ్ మీకు వీళ్ళ పేర్లు తెలియకపోతే వీడి పేరు వీరు అండ్ తన పేరు మైకిల్. ఓకే అయిపోయిందా? థర్డ్ క్వశ్చన్, మై ఫేవరెట్ హీరో. నాకు ఇష్టమైన హీరో ఎవరు? ఇది తెలుసు, ఇద్దరికి తెలుసు. అయిపోయిందా? Yes. ఓకే నెక్స్ట్, నాకు లాంగ్ హెయిర్ ఇష్టమా షార్ట్ హెయిర్ ఇష్టమా చెప్పండి. చుట్టూ పెద్దగా ఉంటే ఇష్టమా చిన్నగా ఉంటే ఇష్టమా? అండ్ నెక్స్ట్, నాకు ఇష్టమైన డెజర్ట్. డెజర్ట్ అంటే స్వీట్. స్వీట్ రాయలేకపోతే ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్లో నాకు ఇష్టమైన ఫ్లేవర్ రాయండి. ఏదైనా పర్లేదు, ఐస్ క్రీమ్స్లో రాయండి. నాకు ఇష్టమైన ఫ్లేవర్ ఐస్ క్రీమ్స్లో ఏంటిదో రాయండి. పెద్దగా అయిపోయిందా? నెక్స్ట్, ఎక్సర్సైజెస్. నాకు జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయడం ఇష్టమా, ఎరోబిక్స్కి వెళ్ళి డ్యాన్స్ చేయడం ఇష్టమా? నాకు ఏది ఇష్టం, ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ అంటే ఇష్టం? అయిపోయిందా? నెక్స్ట్, నాకు ఇంట్లోనే ఉండి మూవీ చూడడం ఇష్టమా, థియేటర్కి వెళ్ళి మూవీ చూడడం ఇష్టమా? ఏది ఇష్టం రాయి చెప్తా. ఎన్ని క్వశ్చన్స్ అయినాయి? 7. ఓకే, నాకు బాగా కోపం వచ్చినప్పుడు అసలు నాకు కోపం ఎందుకు వచ్చింది? మీ మీ ఇద్దరి విషయంలో నాకు ఎక్కువగా కోపం ఎందుకు వచ్చింది? మీ ఇద్దరు ఏం చేస్తే నాకు మీ మీద కోపం వచ్చింది? అయిపోయిందా? నైన్త్ క్వశ్చన్. ఇప్పుడు నాకు ఇష్టమైన డ్రెస్ ఏంటి? నాకు అంటే నాకు శారీస్ ఇష్టమా, డ్రెస్సెస్ ఇష్టమా, అలా నాకు ఏది ఇష్టం? అయిపోయిందా? నాకు బాగా ఇష్టమైన ప్లేస్ ఏంటి? ఫేవరెట్ ప్లేస్, ఊరు. నాకు ఇష్టమైన ఊరు. సో అయిపోయింది. ఇప్పుడు ఆన్సర్స్ అయితే నా దగ్గరకు వచ్చేసాయి. ఎవరు ఎక్కువ కరెక్ట్ ఆన్సర్స్ రాశారో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మై ఫేవరెట్ కలర్ అడిగా కదా, వీడు వచ్చేసి బ్లూ అండ్ పింక్ అని రాశాడు. తను వచ్చేసి బ్లూ రాసింది. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ బ్లూ. ఇద్దరికి 1 పాయింట్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మై ఫేవరెట్ ఫుడ్ అన్నమాట. వీడు వచ్చేసి రోటీ రాశాడు, తను వచ్చేసి షావర్మ రాసింది. సో రోటీ అండ్ షావర్మాలో నాకు షావర్మానే ఎక్కువ ఇష్టము. సో తనకి 2 పాయింట్స్ వచ్చినాయి, వీడికి 1 పాయింట్. ఓకే నెక్స్ట్,
మై ఫేవరెట్ హీరో ఇది చెప్పా కదా ఇద్దరు కరెక్ట్ రాస్తారు మై ఫేవరెట్ హీరో ఈస్ మహేష్ బాబు కరెక్ట్ ఆన్సర్ ఇద్దరికి వీడికి 2 points తనకి 3 points నెక్స్ట్ నాకు లాంగ్ హెయిర్ ఇష్టమా షార్ట్ హెయిర్ ఇష్టమా అని అడిగా కదా సో ఇద్దరికి తెలిసింది నాకు షార్ట్ హెయిర్ ఇష్టం అని ఇద్దరు కరెక్ట్ రాశారు మీకు ఎన్ని పాయింట్స్ రా 3 points తనకి 4 points ఓకే నెక్స్ట్ డెజర్ట్స్ లో నేను ఐస్ క్రీమ్స్ అడిగా కదా ఐస్ క్రీమ్ ఫ్లేవర్ సో ఐస్ క్రీమ్ ఫ్లేవర్ వచ్చేసి చాక్లెట్ రాశారు బట్ నో నాకు చాక్లెట్ ఫ్లేవర్ ఇష్టం ఉండదు ఐస్ క్రీమ్ లో నాకు ఇష్టమైన ఫ్లేవర్ వచ్చేసి బటర్ స్కాచ్ ఇది ఇద్దరికి తప్పు నెక్స్ట్ ఎక్సర్సైజ్ నాకు ఇష్టమైన ఎక్సర్సైజ్ జిమ్మా లేకపోతే ఎరోబిక్స్ అని అడిగాను ఇద్దరు డాన్స్ అనే రాశారు కరెక్ట్ నాకు డాన్స్ అంటేనే ఇష్టం సో నీకు 4 points నీకు 5 points నెక్స్ట్ 7th క్వశ్చన్ వచ్చేసి నాకు ఇంట్లో మూవీ చూడడం ఇష్టమా థియేటర్ లో చూడడం ఇష్టమా అని అడిగా కదా నాకు రెండు ఇష్టమే డిపెండ్స్ అనమాట అది పెద్ద సినిమా అంటే థియేటర్కి వెళ్ళే చూడాలి నార్మల్ చిన్న సినిమానే అంటే ఇంట్లో అయినా చూసేస్తాను సో ఒకళ్ళు థియేటర్ అండ్ ఒకళ్ళు హోమ్ అని రాశారు సో నేనైతే ఇందులో ఇద్దరికి పాయింట్స్ ఇస్తాను నాకు రెండు ఇష్టమే కాబట్టి ఇద్దరికి ఇస్తున్నాను నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నాకు మీ ఇద్దరు ఏం చేస్తే కోపం వస్తుందని అడిగా కదా సో దానికి వీడు వచ్చేసి తప్పు చేస్తే కోపం వస్తుంది అన్నాడు పాప వచ్చేసి ఫైట్ చేస్తే కోపం వస్తుంది యాక్చువల్ గా తను రాసిందే కరెక్ట్ వీళ్ళిద్దరు కొట్టుకుంటే నాకు ఎంత కోపం వస్తుంది అంటే తప్పు చేసినా ఇట్స్ ఓకే నేర్చుకుంటారు బట్ వీళ్ళిద్దరు కొట్టుకుంటే మాత్రం నాకు చాలా కోపం వచ్చేసింది సో తను కరెక్ట్ రాసింది నెక్స్ట్ ఏం అడిగాను యా నా ఫేవరెట్ నేను నాకేమి వేసుకోవడం ఇష్టం అని అడిగాను కదా పతను వచ్చేసి శారీ రాసింది వీడు శారీనే రాశాడు సో ఇద్దరికి పాయింట్స్ వచ్చేసాయి ఎన్ని పాయింట్స్ వచ్చాయి ఇప్పటికే 6 నీకు 8 ఓకే నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ కదా ఇది మై ఫేవరెట్ ప్లేస్ వైజాగ్ అని వీడు రాశాడు తను వచ్చేసి హైదరాబాద్ అని రాసింది యాక్చువల్గా అయితే ఎక్కువ హైదరాబాద్ వెళ్తుంటాము బట్ ఫేవరెట్ ప్లేస్ అయితే వైజాగ్ వైజాగ్ ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్ సో యూ గాట్ ద పాయింట్ నీకు 7 తనకి 8 కదా ఓకే సో అయిపోయింది ఇవన్నమాట ఆన్సర్స్ ఇద్దరికి ఒక 1 point డిఫరెన్స్ వచ్చింది పాపకి ఎక్కువ తెలుస్తుంది అనమాట నా గురించి ఇట్స్ ఓకే ఇది ఒక ఫన్ ఎంటర్టైన్మెంట్ కోసమే చేసాను అనమాట మీకు ఫన్ క్రియేట్ చేయడం కోసమే సో అదనమాట ఇవాళ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఏం చేయాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఏబన్ హిమావల్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థాంక్యూ బై బై పిల్లలందరూ ఇంట్లోనే ఉంటున్నారు ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి కదా నువ్వెందుకు అదేంటంటే ఈ వీడియో నేను క్వశ్చన్స్ అడుగుతాను హూ నోస్ మీ బెటర్ సో వీళ్ళు సరే